టెక్సస్, ఇప్పుడు నేనే లీడ్లో ఉన్నాను. ఓ, నేనే లీడ్. మనం ఇప్పుడు గ్రీన్బర్గ్ దాటొచ్చా? లేదు, అది మనం ఎప్పుడో దాటేశాం కదా. అది టెక్సస్ కాదు, అది అది జార్జియా. నాకు ఎలాంటి అనుమానం లేదు, నాకు బాగా గుర్తుంది. నో 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 నో, లేదు. నువ్వు నన్ను చూసి కాపీ చేస్తున్నావు. నేను లోకల్ స్టేషన్ పాటలు పెడతాను, విను. ఇది చాలా మంచి పాట. ఈ పాట మీకు తెలుసు కదా, ఎప్పుడూ పాడుతుంటారుగా. ఓ, నాకు ఆ పాట వింటేనే చిరెత్తు వస్తుంది. ఈరోజు చాలా బాగుంది. అవును, సూపర్గా ఉంది. ఇప్పుడు నేనే లీడ్లో ఉన్నాను. ఓ లేదు, ఓ అది బీ హీటింగ్ యూ. అలాగైతే నాకు రెండు వ్యాలెట్ ప్లేట్స్ దొరుకుతాయి. తన దగ్గరకు వచ్చాడు. మీరు ముందుకెళ్ళడే, ముందుకెళ్ళడే. దేవుడా, నువ్వు బాగున్నావు కదా? అది ఆ ట్రక్కే కదా. మనం అది చూడకుండా ఉంటేనే మంచిది. ఇంతకీ ఆ పేరేంటి? మనం చూసిన అదే ట్రక్కు. అందుకు అవకాశం లేదు. నువ్వు ధైర్యంగా ఉండు. వాడు అసలు ఏం చేస్తున్నాడు? నీకేం కాలేదుగా, బాగున్నావుగా? ఇప్పుడు ఏం జరిగింది? అది మనల్ని దాటి దూరం వెళ్ళింది. అందులో ఉన్న ఎదవ గురించి ఆలోచించొద్దు. నీకేం కాలేదుగా? ఆ
మంచి టైం అంతా బాగుంది. ఓ మై గాడ్, ఏం చేస్తున్నారు? అది నేను పోలీసులకి ఫోన్ చేయబోతున్నాను. ఎందుకు? ఎందుకేమిటి? ఈ విషయం గురించి మనం పోలీసులకు తప్పకుండా చెప్పి తీరాలి. దీన్ని ఇలాగే వదిలేయకూడదు. నాకు ఇదేమాత్రం నచ్చలేదు. దయచేసి మీరు ఫోన్ చేయకండి. దానిపైన బీటింగ్ యు అని రాసింది కదా, నేను చూడలేదు. ఓకే, సరే సరే సరే. ఇప్పుడు మనం పెట్రోల్ బంక్కు వెళ్దాం, అక్కడ ఫోన్ ఉంటుంది, అక్కడ పోలీసులకు ఫోన్ చేద్దాం, సరేనా? ఆల్ రైట్, అంతా సర్దుకుంటుంది. ఓకే, మరేమీ పర్వాలేదు, మనం ఇంటికి వెళ్ళిపోదామండి. నాకు అర్థమవుతుంది. ఓకే, మన బండాపు ఏం జరుగుతుందో చూద్దాం. అంతా తెలుసుకున్న తర్వాతే మనం వెళ్ళి పోలీసులకు ఇన్ఫార్మ్ చెయ్యాలి. ఇది ఖచ్చితంగా మనం చెయ్యాలి. మనం అనవసరంగా చిక్కుల్లో పడ్డం ఇష్టం లేదు. ఐ లవ్ యూ బేబీ. ఏమండి, నెమ్మదిగా, అంతా మంచి జరుగుతుంది. ఓకే, అటు చూడండి సీట్. వీడియోని నువ్వు చాలా సార్లు చూస్తుంటావు, ఈ పాటికి నీకు మెమరీస్ అయిపోయి ఉంటుంది కదా. హే, అలాంటిదేం లేదు, ఇదంతా నిజంగానే జరిగింది. ఇది మన చుట్టూ ఎక్కడో జరిగింది. కమ్మోన్, అలా జరిగిన దానికంతా మనం కారణాలు కనిపెట్టలేము. అదంతా నమ్మకాలకి సంబంధించింది. ఆ యూట్యూబ్ వీడియోస్ అన్ని అవుట్ ఆఫ్ డేట్, అంటే అవన్నీ దాదాపు 20 ఇయర్స్ బ్యాక్ జరిగాయి. కానీ ఇది బిగ్ ఫైర్, మాస్క్ మ్యాన్, స్ప్రింగ్ ఫీల్డ్ అలాంటి వీడియోస్ అయి ఉంటుందా? యా, వాళ్ళ ఫ్యాన్స్ని ఇవ్వాలని నువ్వు మీట్ అవుతావని నాకు అనిపిస్తోంది. నేను అస్సలు నమ్మలేకపోతున్నాను నీతో ఎలా నేను వస్తున్నానని. యా, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తావా? ఇప్పుడు నువ్వు చూస్తున్నావు కదా, ఇది రియల్ ఫుటేజ్. నువ్వు కూడా కాదని చెప్పలేదు. నేను అది చూడలేదు. నాకు ఎప్పుడు అనిపిస్తుంది ఎందుకు ఈ వీడియోస్ అంతా చాలా షేకీగా అలాగే క్లియర్గా కూడా ఉండవని. ఇది పాతది. క్రీపర్ అనేది 23 ఇయర్స్కి ఒకసారే వస్తుంది. భూమి ఫ్లాట్గా ఉంది. నాసా వాళ్ళు భూమిలో క్యాంప్ వేశారు.
ఆల్బస్ ప్రాణాలతో ఉన్నారు, అపోలో ల్యాండ్ అయింది, అంతా ఫేక్. నీ సైన్స్ దగ్గర ప్రతి విషయానికి సమాధానం ఉండదు. కాన్స్పిరసీ థియరీస్ కి ఆన్సర్స్ అన్ని ఉండవు. వీళ్ళు చెప్పేవని ప్రతిసారి ఎందుకు తప్పుగానే జరుగుతోంది? కుపర్నికస్, అరిస్టాటిల్ అండ్ అలా చేయకు. న్యూటన్, ఆన్స్పిరసీ, కాంకెయిన్, ఇది చాలా పెద్ద ప్రపంచం. ఆశ్చర్యాలు అనేవి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. రెండే మాటలు, హాకమ్స్ రేజర్. అందువల్లే నేను సైంటిస్ట్ గా ఉన్నాను. చిన్న చిన్న ఎక్స్ప్లెనేషన్స్ ఎప్పుడూ నిజంగా ఉంటుంది. యాక్చువల్లీ వీటన్నిటికీ కారణం ఈ చిన్న మెదడే. ఆల్ రైట్, క్రీపర్ అనేది 23 స్ప్రింగ్స్ కి ఒకసారి వస్తుంది, 23 రోజులు అందరిని చంపుతుంది. ఇంకేంటి ఆ తర్వాత? అది మాయమైపోతుంది, నాకు అంతే తెలుసు. ఇది లవ్ బగ్ లా ఉంది. ఈ బగ్స్ దోమలు చంపడానికి ల్యాబ్ లో క్రియేట్ చేసినవి. అవే తప్పు చేసి చచ్చిపోతాయి. టోటల్ ఫెయిల్యూర్ అవి. వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు, కానీ సంవత్సరానికి ఒకసారి తుఫాన్ లాగా చాలా వస్తాయి. అవిగా ఎక్కడికో వెళ్తాయి, తర్వాత పూర్తిగా ఒకరోజు అవి చచ్చిపోతాయి. సో అంటే నువ్వు క్రీపర్ని ల్యాబ్ లో తయారు చేశారని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు అవి నీ మెదడులోనే ఉన్నాయి. అంతేకాకుండా క్రీపర్ అనేది మేట్ చేయదు, అది చంపుతుంది. వదిలితే నువ్వే 1000 మందిని చంపేశానని చెప్తావేమో. వెయిట్, క్రీపీ క్రీపర్ అని ఇంతవరకు మూవీస్ ఎవరు తీలేదా ఏంటి? మూవీ తీశారు, కానీ అది ఏది నిజం కాదు. అండ్ దాని పేరు కూడా ఏదో పెట్టారు, చీసి ఎల్ఏ కేబుల్. ఏమైంది? బేబీ, అది నిన్ను వేటాడడానికి వస్తుందని చెప్పాను, నువ్వే వినలేదు. మీకు తెలుసు కదా నాకు టైప్ చేయడం ఇష్టం ఉండదు. నేను ఇవాళ తనను ఒకటి అడుగుతాను. తన కోసం నేను రింగ్ కొన్నాను, అది నన్ను కంగ్రాచులేట్ చేయండి. ఐ లవ్ యూ మామ్. ఏమీ బాగాలేదు, ఇక్కడ నేను చచ్చిపోతున్నాను. అది కూడా మంచి విషయమే. హే, నువ్వు బాగానే ఉన్నావుగా? ఇక్కడ నాకు అంతా అయిపోయింది, నిన్ను నువ్వు కాపాడుకో. సో నేను కిట్ తీసుకొచ్చాను, కానీ ఇక్కడ ఉన్న సింప్టమ్స్ చూస్తే పాజిటివ్ అనిపిస్తుంది. నేను చెప్పిన దానికి అది అర్థం కాదు, నువ్వు అర్థం చేసుకో.
ఓకే, నాకు నీతో ఇప్పుడు మాట్లాడాలని ఉంది, కానీ ఏం చేయాలి, నాకు చాలా పనులు ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. సరే, నువ్వు పని చూసుకో, కానీ హోటల్కి వెళ్ళిన వెంటనే నాకు కాల్ చేయి. కరెక్ట్గా చెప్పగలవా, నీకు ఎయిర్ ఫోర్స్ గురించి ఒక జోక్ చెప్పనా? సమయం ఏంటో తెలియకుండా జోక్ చేస్తున్నావు. లైన్, నేను అసలు ఎప్పుడు జోక్ చేశాను చెప్పు. సామ్, నాకు భయంగా ఉంది, నువ్వు మళ్ళీ నన్ను చూసి భగవంతుడా. లైన్, ఐ లవ్ యూ, కానీ నన్ను అడవిలో బాగా తిప్పిస్తున్నా. దేవుడా, ఈ అడవి అతను ఎక్కడ వెతకాలి? నువ్వు తీసుకెళ్లే దారి నిజంగా చాలా అద్భుతంగా ఉంది, కానీ మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? బేబీ, నేను ఈ ప్రాంతాన్ని నీకు ఖచ్చితంగా చూపించాలనుకున్నా. మనం వెళ్ళాల్సిన చోటు నిజంగా ఇదేనా? యా, మనం దగ్గరికి వచ్చేసినట్టున్నాం. ఇప్పుడు నీకు తెలిసి ఉంటుంది మనం ఎక్కడికి వెళ్తున్నాం. లేడీ మెడేలా, నీకు తెలియకుండా ఎలా ఉంటుంది? తను పామ్ రీడింగ్ కూడా చేస్తుంది. యా, ముందు నీకు ఏంటో కూడా తెలియని స్ట్రేంజ్ అయిన ప్లేసెస్కి తీసుకురాకు. ఇవన్నీ ఎలా ఉన్నాయో చూసావా? నాకు ఏం అర్థం కావట్లేదు. ఇలా చూడు చీసి, ఇక్కడ ఎవరు లేరు, మనం బయలుదేరదాం. చేయిస్, అక్కడున్నవేమీ ముట్టుకోకు. బేబీ, ఇది ఎలా ఉందో చూసావా? దీన్ని ఎలా ఇక్కడికి తెచ్చారో అర్థం కావడం లేదు. మీరు ఇక్కడ ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా? మేము ఈ అడ్రస్ని వెతుక్కుంటూ వచ్చాం, ఇది మ్యాప్లో చూపించట్లేదు. ఓహో, ఇది ఏ మ్యాప్లోని చూపించదు. ఈ మ్యాప్లన్నీ సాటిలైట్ పైన ఎగురుతుంటే ఏమీ కనిపించదు. ఇక్కడుందా? ఆ తర్వాత మనం ఇక్కడ ఉన్నాం. ఇంకా మనం 65 మైళ్ళు సౌత్ సైడ్ వెళ్ళాలి. ఆ తర్వాత మీరు లెఫ్ట్ సైడ్గా తిరిగి వెళ్ళాలి. థ్యాంక్స్. పర్వాలేదు, దానికి $50 ఇవ్వండి. $50? ఎందుకంటే అది యాంటిక్ వస్తువు. ఆంటీయా, ఓకే. థ్యాంక్ యూ, మీరు ఎప్పుడన్నా ఇక్కడికి రావచ్చు. ఆ తర్వాత మీ ఇద్దరికి కూడా కంగ్రాచులేషన్స్. ఓ, వాడికి తెలీదా?
ఆ ఫ్రెండే వాడు ఇంట్రెస్టింగ్ లేడా? ఓకే, అయితే మేము పిలుస్తాం. మనకి ఇంట్రెస్టింగ్ అయిన పళ్ళు దొరికాయి. ఆయన వింటే చాలా సంతోషపడతారు. వావ్, ఇది చూసావా? మనం మాత్రమే ఇక్కడ ఉన్నామనుకుంటాను. నువ్వు ఇక్కడే వెళ్ళి, నీకోసం ఒక సర్ప్రైజ్ ఉంది. చేయిస్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? సామ్, నువ్వు అసలు ఎక్కడున్నావు? ఏంటిది? నీకోసం ఒక సర్ప్రైజ్. ఆర్ యు సీరియస్? అదంతా ఏంటి? ఒక చిన్న గేమ్ అంతే, జస్ట్ మన ఇద్దరం. దానికి కావాల్సినవన్నీ తీసుకొచ్చాను. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఒకటే, నీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోవడం. నాకు ఇందులో అంతా పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఏంటి? యా, ఇది నిజంగానే ఇదంతా చాలా కామెడీగా ఉంది కదా. ఐ మీన్, నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదేది నువ్వు ట్రై చేయాల్సిన అవసరం లేదు. సో నేనే వేసుకుంటాను. అంటే నేను చెప్పేది నీకు అర్థమవుతుంది కదా. నేను చూడొచ్చా? లేదు. మీ అందరినీ నైట్ కి ఇన్వైట్ చేస్తున్నాను. ఇది హారర్ 2021. నా పేరు క్యారీ. మీరందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని తెలుసు. చూడు, వాళ్ళు క్రీపర్ గురించి మాట్లాడుతున్నారు. త్వరగా వచ్చి యూట్యూబ్ క్లిప్ చూడు. మీరు క్రీపీ గురించి ఏమనుకుంటున్నారు? అది ముందు మీరు చూసారా? అందులో క్లౌన్స్ భయపెడతాయి. కానీ నేను చెప్పేది ఏమిటంటే, జీవితంలో మంచి చెడు అన్ని ఉంటాయి. అది లేకుండా జీవితం లేదు. ఇవంతా వీధుల్నే రక్తంతో ముంచేస్తాయి. మా చిన్న కమ్యూనిటీలో జాయిన్ అయ్యి ఎవరంతా క్రీపర్ గా సంతోషపడతారు. మళ్ళీ మీ అందరినీ మా ఛానల్ కి స్వాగతం పలుకుతున్నా. ఓకే మిస్టర్ చేస్, ద క్రీపర్. ఫ్యాన్ బాయ్ ఫ్యాంటసీ అంతా సాటిస్ఫై అయిపోయిందా? నువ్వేం డ్రెస్ వేసుకోపోతున్నావు? ఏంటి ఇది? ఏ టీషర్టా? అంటే ఇది ఏదో టీషర్ట్ కాదు, ఇన్ ద టీషర్ట్. నిన్ను నేను ఏం చేస్తానో చూడు.
అది మామూలు పక్షి, నేను చాలా భయపడిపోయాను. హే, మొదలు పెడదామా? ఇట్స్ పార్టీ టైం. కమాన్ కమాన్. ఇప్పుడు నాకు తెలిసి ఆయన కనిపిస్తారండవే కరెక్ట్. మీ అందరినీ నేను హారర్ గ్రౌండ్కి ఆహ్వానిస్తున్నాను. సో అందరూ ఎంజాయ్ చేయండి. రండి. ఇక్కడ అందరూ సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఏంటి ఇక్కడ ఉన్న వాళ్ళందరి ఫేసెస్ నీలాగే ఉందా? స్ట్రేంజ్ గా, డిఫరెంట్ గా. పాపం పిల్లలు, మనం చేసిన దానికి భయపడిపోయారు. నిజంగానే వాళ్ళ హంతకులకి మర్యాదిస్తున్నారా? నీకు కూడా అది నచ్చిందా? కాదు, ఖచ్చితంగా అలా కాదు. జస్ట్ ఇదంతా ఫండ్ కోసం చేస్తున్నా. ఈ గుంపులోకి ఒక సైకో వచ్చాడంటే మీరు అసలు ఎలా కనిపెడతారు? బేబీ, అలాంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎంజాయ్ చేస్తున్నారు అంతే. పెద్ద పెద్ద మ్యూజిక్ ఫెస్టివల్స్ లో కూడా అన్ని సమస్యలు వస్తాయి, ఇక్కడ ఇలా జరగకుండా ఉంటుంది. ఇంత గుంపుగా ఉంది, అందరూ తాగుతున్నారు, పార్టీ చేసుకుంటున్నారు. ఒక నిమిషం ఉండు,
చేస్. ఓకే, నేను డ్రింక్స్ తీసుకొస్తాను. హే, ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి విసిరేస్తాను. కానీ అది క్లోజ్ అని వేసింది. కానీ ఏంటి, వేలు కట్ చేసుకున్నారా? అలాంటిదేం లేదు, నైట్ షోలో స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం చేసినప్పుడు ఇలా జరిగిందంతే, ఇంకేం లేదు. 3 బక్సులకి 5 ఛాన్సులు, మధ్యలో వచ్చి తీసుకోండి. ఇదిగోండి, చాలా. ఓకే, ఎక్కడి నుంచా? అక్కడికి వచ్చి మధ్యలోనా? ఓకే, నువ్వు అక్కడే ఉండు. ఓకే, ఇప్పుడు చూడు, నన్ను చూడు. జస్ట్ మిస్. ఇప్పుడు ఈ చేత విసిరేస్తాను. ఓకే బేబీ, వాచ్ ఇట్. ఇదే నా లాస్ట్ ఛాన్స్. మీకు అది నచ్చిందా? ఇంతకుముందు ఇలాంటిది నేను చూడలేదు. అందుకు కారణం ఇవన్నీ చాలా యూనిక్. వీటిని చేత్తో చేశారు క్రీపర్ స్టైల్లో. క్రీపర్ తెలుసా నీకు? అయ్యో, వీడు స్టార్ట్ చేస్తాడే. అదొక లోకల్ లెజెండ్ కదా, 23 సంవత్సరాలకు ఒకసారి వచ్చి అందరిని చంపేస్తుంది. ఎక్కడైనా ఇలా జరుగుతుందా? నేను నీకు చెప్పాను కదా. నువ్వు కూడా ట్రై చేయి. నేనా? నో నో, నేను ట్రై చేస్తాను. నువ్వు ఖచ్చితంగా చేయాలి, నువ్వు ట్రై చేయాలి. నా కోసం చేయవా? సరిగ్గా హ్యూమన్ని టార్గెట్ చేసి విసరడం ఒక అద్భుతమైన కళ. దీన్ని విసరడానికి ముందు లైన్ వర్క్ చేసుకోవాలి. ఇదిగో ఇలా చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఈ బ్లేడ్ని నువ్వు సరిగ్గా విసరడానికి నేను యుక్తుల్ని నేర్పిస్తాను. నీకు టార్గెట్కి ఉన్న దూరం చూసుకో. తర్వాత నీ థ్రోయింగ్ లైన్ని కనిపెట్టి ఒక్కడుగు వెనకొచ్చి 45 డిగ్రీలు నీ ఎడం వైపు తిరగాలి. ఓకే, ఇప్పుడు నువ్వు సరిగ్గా నీ టార్గెట్ని ఫిక్స్ చేసి ఒక బేస్బాల్ని విసిరేటట్టు విసరాలి. నీ వల్ల అవుతుంది. వాట్, నిజంగా నువ్వు వాటర్ కొట్టేశావు? ఓకే, అవును. దీనికి క్రీపర్కి సంబంధం ఏంటి? క్రీపర్కి ఇది నచ్చిన ఆట అని అందరూ చెప్తున్నారు. ఇది నమ్మేలాగే లేదు. అది ఇలాగే వేటాడుతుందంట. ఇందులో ఉన్న చిన్న ప్రాబ్లం ఏంటంటే, నువ్వు టార్గెట్ని కొట్టిన తర్వాత నీ వెపన్ని కోల్పోతావు. వెపన్ లేదు కాబట్టి వేరే మార్గాన్ని సిద్ధం చేసుకోవాలి. క్రీపర్ చేసలాగుంటే దానికి దాని ఆయుధం కావాలి. ఈరోజు తెగ జోకులు చెప్తుంది. కొచ్చుకుంది. ఏం కాలేదు, ఒక చిన్న చిన్న దెబ్బ. అయింది. ఏ స్కౌట్లో ఉండేవాడివి? ఎప్పుడు ప్రిపేర్డ్గా ఉండాలి. ఓకే గాయస్, మీరు క్రీపర్ డ్రాక్ వస్తారా చెప్పండి. అదేంటి డ్రా? గోస్ ప్లే పూర్తయిన తర్వాత అర్ధరాత్రి స్టేజ్లో ప్రారంభమవుతుంది. తప్పకుండా అందులో మీరు పాల్గొను. ఎవరికి తెలుసు, బహుశా మీరు కూడా గెలవచ్చు. మీకు సమస్య లేదు కదా యువరాణి? సరే వెళ్దాం. నువ్వు బాగానే ఉన్నావు కదా.
హేయ్, మీరందరూ ఇక్కడికి క్రీపర్ డ్రాకే కదా వచ్చారు? మీకు ఆ బ్రెంట్ ఎక్కడున్నాడో తెలుసా? ఎవరైనా బ్రెంట్ చూశారంటే చెప్పండి. ఎవరు చూడలేదా? తను అరెస్ట్ అంటూ చేశాడా? అవునవును, ఇక్కడే రికార్డ్ చేశారు. మరే తను ఎక్కడికి వెళ్ళాడు? మరో 5 నిమిషాల్లో స్టేజ్ పైన ఉండాలి కదా. ఏం చేయాలి? ఈరోజు వాడికి బుద్ధి చెప్పాలి. ఇలా చూడు క్యారీ, నువ్వు దీన్ని సరిగ్గా హ్యాండిల్ చేయగలవా? ఎందుకంటే బ్రెట్ లేడు, షోకి టైం అయింది. నువ్వు నాతో పాటు రా, నీకు చూపిస్తాను. నన్ను చూస్తే జేసన్ సెక్సీ వర్షన్ లాగున్నానా? ఎనీవే కంగ్రాట్స్. ఇప్పుడు మనం క్రీపర్ డ్రాని స్టార్ట్ చేసే టైం అయింది. ఇంకా మనకి ప్రైజుల్ని అందించే వారు ఎవరంటే ఫార్మర్ మిస్ యూనివర్స్ ప్రిన్సెస్ ఆఫ్ డార్క్నెస్, ఇంకా ఈ సెలబ్రేషన్ కి హెడ్ అయిన మీ అందరికి నచ్చిన కార్నేజ్. నేను ఈ లోకం మొత్తం ప్రయాణం చేశాను. అక్కడ ఉన్న అందరు ప్రజలు వాళ్ళ మనసులో కూడా నేను భయాన్ని నింపాను మీలాగే. ఇక్కడ మనందరం కలిసి ఒకటి అవడానికి కారణం ఏంటో మీకు తెలుసా? ద హారర్ హాంట్ ఫెస్టివల్ నేనే సిద్ధం చేసిన స్పెషల్ అయిన ఫెస్టివల్. లూసియానా నుంచి మీకోసమే స్పెషల్ అయిన ఫెస్టివల్ ని తీసుకొచ్చాను. చోట్లోనే ఇలాంటి ఫెస్టివల్ అంతా రూపొందించి ఎంజాయ్ చేయగలం. మీలాంటి దుఃఖమైన ఫ్యాన్స్ వచ్చి కలుసుకోండి, ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మనందరికి గ్రాండ్ ప్రైజ్ ఏంటని చెప్పబోతున్నారు. ఒక చిన్న అటాచ్డ్ బాత్రూమ్ తో ఒక చిన్న దేవిల్లు దొరుకుతుంది. మీలో ఎవరు గెలుస్తారో ఆ ఇల్లుని సొంతం చేసుకోవచ్చు. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం, ఈ గేమ్ లో గెలిచిన వారిని వెయ్యాలున్న ఇంటికి తీసుకువెళ్లి అనిమేషన్ తో తయారు చేయబడిన బార్నబెట్ హౌస్ లో మిమ్మల్ని భయపెట్టడానికి ఏర్పాటు చేశాం. గెలిచిన వారికి ఇదే అద్భుతమైన బహుమతి. ఇందులో నుంచి ఎవ్వరు తప్పించుకోలేరు. ఈ ఎస్కేప్ రూమ్ లో పాల్గొనే వాళ్ళు, గ్రాండ్ ప్రైజ్ కావాలనుకునే వాళ్ళు బిగ్ లక్కీ డ్రా లో పాల్గొనండి. సరే, అందరూ దీన్ని విని ఎంజాయ్ చేస్తున్నారు కదా, అందుకే నేను సైలెంట్ గా ఉన్నాను. నేను ఇది నమ్మలేకపోతున్నాను. మీరు బాగా ఎంజాయ్ చేయండి. నువ్వు ఇక్కడ ఉన్న వాళ్ళందరితో కలిసి ఎంజాయ్ చేస్తున్నావు కదా, ఏమంటావమ్మా? నేను బయలో జస్ట్ మేధావిని కాదు. అండ్ ఇప్పుడు ఈ లక్కీ డ్రా విన్నర్ ని సెలెక్ట్ చేయడాని కోసం మనం మన్నిలని వెల్కమ్ చేద్దాం. నెంబర్ 5 1 4. Oh my god, అది నేనే. ఏంటి ఇది, ఎలా కుదురుతుంది? ఇంతవరకు నేను గెలిచిందే లేదు. నువ్వు వాదర్ కొట్టేసావు. 5 1 4 మేదే. యే, ఆల్ రైట్. ఆ హ్యాండ్సమ్ గాయ్ ఈ డ్రోలో గెలిచారు. నమ్మగలుగుతున్నావా? హే, థాంక్స్. మీరిద్దరూ కలిసి మీరు డే బ్రేక్ తీసుకున్నారంటే మీకు ఒక స్పెషల్ గిఫ్ట్ దొరుకుతుంది. అందరూ మన లక్కీ డ్రా విన్నర్ కి క్లాప్ చేయండి. మీ ఇద్దరు బ్యాక్ స్టేజ్ కి రండి, మీకు కావాల్సింది ఇస్తారు. నిజంగా ఇది మనం చేసి తీరాలా? ఇల్లే కదా, ఈ క్రీపర్స్ గురించి మనం ఇంకా చాలా తెలుసుకోవచ్చు. మనం త్వరగా తిరిగి వచ్చాం. సరే, నాకు అర్థమవుతుంది. కానీ ఇందులో గెలిచినందుకు మీ ఇద్దరికి అభినందనలు. చాలా సంతోషంగా ఉంది. రండి రండి,
ఓకే, ఇందులో మీరు సైన్ చేస్తారా? సరే, ఇవన్నీ ఏంటి? ఇది జస్ట్ ఒక స్టాండర్డ్ రిలీజ్ ఫామ్ మీ ఇమేజెస్ యూజ్ చేయడానికి. అలాగే ఒకవేళ మీకు ఏమైనా అయినా కూడా మాకు ఎలాంటి సంబంధం లేదు అంత. అలాంటి కండిషన్స్ బ్లా బ్లా బ్లా. కానీ ఇదెందుకు? ఓ సారీ, నన్ను ఇంటర్వ్యూ చేసుకోవడం మర్చిపోయాను. నేను జిమ్మీ, నేనే ప్రొడ్యూసర్ని. ఇదిగో ఈ షోకే ఈ ఫెస్టివల్ ని షూట్ చేయడానికి వచ్చాం. అలాగే ఇంకో పని కూడా ఉంది. హెలెన్, మనం టీవీలో రాబోతున్నాం. ఇంటర్నెట్ లోనే, టీవీలో కాదు. పర్వాలేదు, నేను సైన్ చేస్తున్నాను. యా ఆల్ రైట్. అలాగే కాస్త కింద సైన్ చేసేయండి. మీరు రెడీ అయితే చెప్పండి. ఓకే టీమ్, మీరంతా సిద్ధమేనా? వదండి, వెళ్దాం. హాయ్ వినర్, ఎలా ఉన్నా? నేనే క్యారీ. క్యారీ, నైస్ టు మీట్ యు. నేనే లేన్, ఈ అల్లరి పిల్లాడే నా బాయ్ ఫ్రెండ్. మీరు అక్కడికి ఎలా వెళ్ళబోతున్నారు? అది స్టూవే మమ్మల్ని తీసుకువెళ్ళబోతున్నారు, అందువల్ల ఫాలో మీ. ఫాలో మీ? అవన్నీ ఓకే, నువ్వు ఖచ్చితంగా నన్ను బయటకు తీసుకొస్తావు కదా? కమ్ ఆన్. హే, థాంక్యూ. నేను ఇది అస్సలు నమ్మలేకపోతున్నాను. హారర్ గాడ్స్ అందరూ ఇక్కడే ఉన్నట్టున్నారు. చేస్, ఇది ఆయనే కదా? యా, అందరూ సిద్ధంగా ఉంటాడు. సరే, ఇప్పుడు ఆయనతోనే మనం వెళ్ళబోతున్నామా? చూడటానికి కొంచెం అద్దెలా ఉంటాడు, కానీ మంచి అతనే. కొంచెం గానా. తొందరగా బండెక్కండి. మనమిద్దరం అనవసరంగా వెళ్ళి చావబోతున్నాం. అదే నువ్వు కోరుకుంటున్నావు అనుకుంటాను. ఇద్దరు త్వరగా రండి. ఐ లవ్ యూ. ఏదైనా మ్యూజిక్ పెట్టు, ఆడియన్స్ రెడీగా ఉన్నారు. ఇంటర్నెట్ పనిచేయలేదు, త్వరగా ఏదో ఒకటి చేయి. గైస్ అందరూ వినండి, వైఫై పనిచేయలేదు. అయినా మీరెవ్వరు భయపడకండి, ఒక మంచి డీజే ఏం జరిగినా సరే మిమ్మల్ని మోసం చేయడు. అవును, క్రీపరే. ఇలాంటి వాటిల్లో ఇలా జరగడం అన్నది చాలా సర్వసాధారణం. అనుకుంటాను. ఎందుకు? చూసావా, ఇది చూడడానికి కొంచెం రియల్ గా ఉన్నట్టుంది కదా. ఓ అద్భుతం. జాన్ కనిపించకుండా పోయాడు కదా, ఒకవేళ ఇదంతా తన పనే అయి ఉంటుంది. నిజంగానే చాలా ఇంట్రెస్టింగ్. యా సరే, అప్పుడు నేను సెల్ ఫోన్ టార్చ్ ని ఆన్ చేయనా? బార్నమెట్ ఫ్యామిలీ సమాధికి మీకు స్వాగతం.
17th సెంచురీలో బ్రతికిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ ప్రదేశానికి చెందిన వాళ్ళు దీన్ని పవిత్రంగా భావిస్తున్నారు, కానీ నిజానికి అది నిజం కాదు. ప్రమాదకరమైనది, ప్రమాదం ఎక్కువగా ఉంటుంది, భయపెడుతుంది. అద్భుతం, నన్ను కూడా ఇక్కడే పాతి పెడితే బాగుంటుంది. ఏ ఊరికి అనవసరంగా నోటుకొచ్చింది చెప్పు. షట్ అప్. సరే గానీ ఇక్కడ మనకు అసలు ఏంటి పని? ఇప్పుడు మనం వెళ్లాల్సింది ఆ దయ్యం ఇంటికే కదా. అవును, మనం ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్దాం. నువ్వు చూసావా అచ్చు, నువ్వు పెట్టుకున్న ఏంటి సమస్య? కమ్మోన్, మనం వెళ్తూ మాట్లాడుకుందాం. కెమెరా పనిచేయట్లేదు, కారణం ఏంటో తెలియదు. నన్ను ఇలాంటి కారణాలన్నీ చెప్పకూడదు. ఇలాంటి కారణాలు చెప్పడం కోసం ఈ క్రూకి పే చేసి ఇక్కడి వరకు తీసుకురాలి. వచ్చి పని చేయకపోతే అసలు ఏంటి అర్థం? ముందు ఆన్ అవ్వలేదు, ఆన్ అవ్వలేదా, ఫోకస్ అవ్వలేదా, ఏంటి సాకులన్నీ? మనం ట్రిప్కి వచ్చామా ఏంటి? చూసావా ఇక్కడ స్టార్టింగ్ సూపర్ గా ఉంది. నా దగ్గర ఒక ఎమ్మె ఉంది, మిమ్మల్ని తీసుకుని. ఆగు, నీ ఎమ్మె ఆవాడతో నేనే చేసుకోను. ఆన్ కావట్లేదు కదా, నేను వెళ్తాను. కొన్నిసార్లు ఇలాగ ఇడియట్ లాగా నడుచుకుంటావా? నాకు తెలీదు, నువ్వే చెప్పాలి. అంతా కరెక్ట్గా ఉందా? ఏమంటున్నావు? నాకు బాగా తెలుస్తుంది ఇక్కడ ఏదో ఒకటి జరుగుతోందని. నిజం చెప్పాలంటే దాని గురించి నాకు దిగులేదు, నేను దాన్ని కనిపెట్టేశాను. అది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఓ కమ్ ఆన్, నేను తనని పట్టించుకోవడం లేదు. నిజంగానా? అద్భుతం, నన్ను ఇక్కడే మీరు పాతి పెట్టేయండి. నేను నిన్ను గమనించట్లేదు అనుకుంటున్నావా? లేదు, నా ఉద్దేశం అది కాదు. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. లేదు, నిజం చెప్పాలంటే తను చేసావని నాకు చాలా నచ్చాయి. ఆగు. హలో, హేయ్, నువ్వు ఫెస్టివల్కి వచ్చావా? నేనే మైకేల్, నేను కెమెరామ్యాన్. నీ దగ్గర ఫోన్ ఉందా? నేను వెంటనే కొందరిని కాంటాక్ట్ చేసి నా ఈ ప్రోగ్రామ్ని ఆన్లైన్లో టెలికాస్ట్ చేయాలి. ఇలా చూడు, నాకు ఒక్క నిమిషం ఫోన్ ఇస్తే చాలు. నేను ఇది ఆన్లైన్లో వేయకపోతే ప్రొడ్యూసర్కు నాకు గొడవ వస్తుంది. హలో, ఏంటది? నేను భయపడ్డాను. అవును, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నీకేమైనా కావాలా? ఎందుకు భయపడుతున్నావు? సరే మరి ఇప్పుడు వెళ్దాం. సరే, మిగతా వాళ్ళు అసలు ఎక్కడికి వెళ్ళి చచ్చాడో తెలియడం లేదు. వాళ్ళతో ఇదే ఆఖరి ప్రాజెక్ట్, చూసుకోండి. నేను ఒక యూట్యూబర్ని, ఇక్కడ ఏమున్నాయో నేను చూడాలి. దయచేసి అర్థం చేసుకో, అసలు ఆ వీడియోలో ఏముందో తెలుసుకోవాలి అంతే. ఆగు, నువ్వు అసూయపడుతున్నావా? నాకు అసూయ లేదు. అసూయపడుతున్నావు కానీ బాగుంది. మనసు బలహీనంగా ఉంటే అసూయపడుతుంది. చూడు మళ్ళీ బింబో జోక్స్. అతను ఏమైనా తీసుకువెళ్ళిపోయిందా? ఏదైనా పెద్ద జంతువు? ఇక్కడ పెద్ద జంతువులంటూ ఏవీ లేవు. కాస్త నువ్వు నోరు మూసుకుంటావా? ఇది లూసియానా. ఇక్కడ పెద్ద జంతువులు, పాములు, ఎలుక బంటి అటువంటివి చాలా తిరుగుతూ ఉంటాయి. కానీ అవి ఇక్కడికి రావులే.
ఏమైంది? భయపడింది, ఇక్కడ పరిగెత్తుకుంటూ వస్తున్నావు. చాలా పెద్దది, పెద్దగా ఉంది, ఏమిటో తెలియదు. తనని తీసుకెళ్ళిపోయింది. అది తప్పకుండా ఎలుగు బంటి అయి ఉంటుంది. ఎలుగు బంటి ఎలా ఎగురుతుంది? నువ్వు కాస్త ప్రశాంతంగా ఉంటు. అసలు ఏం జరిగింది? నేను వెంటనే వెళ్ళాలి, వెంటనే వెళ్ళి పోలీసుని తీసుకురావాలి. ఏంటి? వెంటనే పోలీసుని పిలవాలి. బాడీ ఫ్రెష్గా ఉంది. వీడిని చంపిన వాడు ఇక్కడెక్కడో పక్కనే ఉండాలి. ఇప్పుడు లోపలికి వెళ్దాం, పోదండి త్వరగా. అందరూ జాగ్రత్తగా ఉండండి, ఇది పాతిలో లోపలే ఉంటుందో ఎవరికి తెలీదు. ఈ లోపలి పోయింది. ఇప్పుడు వాళ్ళందరూ నీకే సొంతం. తలుపు తొరలేకపోతున్నా. ఇదేమి ఎస్కేప్ రూమా? నిజం చెప్పు, ఇదో గేమ్ అని చెప్పి మీరు ఇది ఆడుతున్నారు కదా, అలా చేస్తే గేమ్ స్టాప్ చేసి డోర్ ఓపెన్ చేయి. మీ ట్రిక్స్ వల్ల మాకు నిజంగానే భయంగా ఉంది. నోరు మూసుకుని నుంచోరా. నేను దీనికోసం నీ కాంట్రాక్ట్ లో సైన్ చేయలేదు. మైకేల్ చావటం చూసారు కదా, మర్యాదగా ఆ డోర్ ని ఓపెన్ చేయమని చెప్పు. మీరు నా లిన్ ఏం చేశారు? తను ఎక్కడుంది? కాస్త సైలెంట్ గా ఉండవు. నాకేం తెలీదో అర్థమైందా? నేను కూడా ఇక్కడి నుంచి బయటపడాలనుకుంటున్నాను. నన్ను ఈ పనికి ఎందుకు తీసుకొచ్చారంటే సరదాగా భయపెట్టడానికి, ఇంకేం లేదు. పానిక్ ఎవరు తీసుకొచ్చారు? జల్ మన్నెల, తనే మీకు ఇక్కడ సర్ప్రైజ్ ఉందని చెప్పింది. ఏంటా సర్ప్రైజ్? సర్ప్రైజ్ అంటే నేను చూపిస్తాను. అంతకు ముందు లిన్ ఎక్కడుందో నాకు చెప్పు, లేకపోతే నేను అసలు వదిలిపెట్టను. తను ఎక్కడుందో మర్యాదగా చెప్పు. నువ్వు చెప్పింది కరెక్టే, ఏవైనా మనం మాట్లాడుకుందాం. మర్యాదగా నా దగ్గరికి రావద్దు, వచ్చారంటే కాల్చి పారేస్తాను. పాత బిల్డింగ్ ఇక మీరెవ్వరు మాట్లాడరు అనుకుంటాను. ఓకే, మనం ఇదంతా మాట్లాడుకుని తెలుసుకుందాం. ఇది ఇది ఎస్కేప్ రూమ్ కరెక్టే కదా? దద్దంలా మాట్లాడుకు, ఇది ఎస్కేప్ రూమ్ కాదు. మనల్ని ఇందులో ఇరికించేశారు. ఎవరు ఇరికించారు? ఆ క్రీపరే. మీరు చెప్పే క్రీపర్ అన్నది ఒక కథ, నేను స్వయంగా చూశాను. మీరందరూ మూర్ఖులు. అదే లిన్ని తీసుకువెళ్ళింది, నేను దాన్ని వెతికి కనిపెట్టాలి. మేము ఇక్కడే ఉంటాం. ఏంటి నువ్వు మాట్లాడేది చూస్తూ ఉంటే? నువ్వేదో బలంగా ప్లాన్ వేసి మమ్మల్ని ఇరుకునేలా చేసావు అనిపిస్తుంది. ఎందుకు ఇలా చేసావు చెప్పు. హాలీవుడ్ సినిమా కథలు నాకు చెప్పుకో. హే ఆగు, దయచేసి అంతా నేను చెప్పేది వినండి. మనం అందరం కలిసి ఒక టీమ్ గా పనిచేయాలి, లేకపోతే అనవసరంగా సమస్యల్లో ఇరుక్కుంటాం.
ప్లీజ్ ఈ ఒక్కసారి నన్ను నమ్ము. గన్ని కిందకి దించు. మనం అందరం ఇరుక్కున్నాం. గన్ని కింద పడే. నేను లిన్ని కనిపెట్టేంత వరకు ఎవరు అక్కడికి వెళ్ళకూడదు. నేను వచ్చినట్టుంది. ఇక్కడ జరిగేవి చూస్తుంటే భయంగా ఉంది. అసలు వాడేవాడు ఉంటుంది. గ్యారీ, గ్యారీ ఎక్కడున్నావు?
చెప్పు. వాడిక్కడే ఉన్నాడు, వాడిక్కడే ఉన్నాడు. వెళ్ళండి. వేరే మార్గం లేదా, దాన్ని చంపాలి. అవును, ఈ రోలింగ్ పిన్తోనే. అది పంచేది. నన్ను ప్లీజ్, నా మాట విను. అది మనల్ని వెతికి కనిపెట్టకుండా మనం పారిపోవాలి, లేదంటే అది మన వెంట వస్తూనే ఉంటుంది. అది మనల్ని ఎన్ని రోజులకు వెంటాడుతుంది? 23 రోజులు. అది మనల్ని చంపకుండా వదలదు, తప్పకుండా చంపేస్తుంది. ఇప్పుడే నా ఫీలింగ్స్ పనిచేయడం మొదలుపెట్టాయి. ఏమైందో చెప్పు. పక్కన ఎవరున్నా సరే వాడు వెంటనే చంపేస్తాడు. నీకు రక్తం వస్తుంది, దానికి నేనే కావాలి. తప్పించుకోవడానికి మనం పైకి వెళ్ళాలి. త్వరగా వెళ్దాం, రండి. త్వరగా రండి, మనమందరం కలిసి ఉండాలి. జాగ్రత్త. ఏం కాదు, ఏం కాదు, రండి. అక్కడ ఫోన్ ఉంది. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? బార్నబెట్ హౌస్ లో. బార్నబెట్ హౌస్ అదే ఆ క్రీపర్ అది మమ్మల్ని చంపాలని చూస్తుంది. నేను చెప్పేది నీకు మధ్యలో ఉన్నాడు చెప్పినట్టుందా? అంటే నేను ఇక్కడికి వచ్చి మీరు మాకు సాయం చేయాలి, వస్తారా లేదా? దయచేసి రండి. నీ వల్ల అవుతుంది, భయపడకు. చుట్టాడు చాలు, మనం ఇక్కడి నుంచి బయటకు వెళ్ళా, కానీ ఇరుక్కుపోతాం. ఎక్కడున్నా అంతే. అయితే రిస్క్ అయినా పర్వాలేదు, ఇక్కడే ఉందామా మనం? అది మంచి ఐడియా. పోలీసులు ఇక్కడికి వచ్చి క్రీపడి దగ్గర నుంచి కాపాడతారు. వాళ్ళు కాపాడతారు. 911కి కాల్ చేసావంటే వాళ్ళు ఆ కాల్ని అలాగే వదిలిపెట్టేయరు కదా. నువ్వు ఇంకా చిన్న పిల్లలా ప్రవర్తిస్తున్నావు. కాలు నొప్పి తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు మన సాలగూడులో ఇరుక్కున్న పురుగుల్లాగా అయిపోయాం. దాన్ని చంపుతేనే ఇక్కడి నుంచి మనం బయటపడగలం, మరో దారి లేదు. కానీ దాన్ని నీ బాయ్ ఫ్రెండ్ కుదరదని చెప్పాడు. నాకు పూర్తిగా తెలీదు, అది పాతదే కానీ చాలా బలంగా ఉంది. ఇప్పుడేం చేద్దాం? అది మనల్ని చంపకుండా వదలదు, మనల్ని వెతుక్కుంటూ వస్తుంది, మనల్ని చంపి తీరుతుంది. ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి దారే లేదా? నువ్వు ఆడుకున్నట్టు ఆడుకుంటుంది, అది మనతో ఆడుకుంటుంది. మనం అది ఇరుక్కుని ఎలా చెయ్యాలి? దేంతో చేస్తాం? నడు నడు నడు. చెప్పడా
వెళ్ళు. దేవుడు అసలు ఏంటిదంతా? పాపాలు చేసింటే క్షమించండి, మా ప్రాణాలు కాపాడండి. ఆమేన్. ఆమేన్. సరే ఇదే చోట చెప్పండి. అది వెళ్ళిపోయింది, తనని తీసుకెళ్ళిపోయింది. జీసస్, అసలు ఏం చేస్తుంది? నేను చూడలేకపోతున్నాను, ఎంత దారుణం. లేదు, దీన్ని నేను చూడలేకపోతున్నాను. ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి ఏదైనా మార్గం ఉంటుందేమో, వెతుకుదాం. ఎలాగైనా సరే ఇక్కడ నుంచి తప్పించు. ఎలా ఉన్నా సరే మనం పరిగెడుతూనే ఉండాలి, మరో దారి లేదు. అవును, నువ్వు చెప్పేది నిజమే. నాకు కూడా ఈ చోటు ఎలాంటి చోటు అని అర్థం కావట్లేదు. ఒక నిమిషం. నేను వీటిని నీ కాలు కట్టేస్తాను. నీకు చాలా పెద్ద మనసు. ఇప్పుడు అదే దిగొద్దు. సారీ మ్యాన్, నాకు నిజంగా భయంగా ఉంది. అసలు ఇదేంటి, ఊడి బొమ్మలా ఉంది. ఏంటది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? గాయ్స్, ఈ రాయి Ha ha ha!
వాటికి తినడానికిస్తుంది. బేబీ, అది నిన్ను ఫాలో అవుతుందని ఎలా చెప్తున్నావు? అది నేను ఎక్కడికి తీసుకెళ్ళింది? అసలు అక్కడ ఏం చేయాలి? నేను కడుపుతో ఉన్నాను, అందుకే అది నన్ను ఫాలో అవుతుంది. ఏంటి? దానికి నా బిడ్డ కావాలి. అవును, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఒకవేళ ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడితే. కానీ అవి నీ బిడ్డకి ఎందుకు ఫీల్ చేస్తుంది? ఇదంతా చూస్తారా? ఏంటిదంతా పవిత్రమైన చోట? ఇవన్నీ ఊరికే కథలు అనుకున్నాను, ఊరికే చెప్పుకునేవని, కానీ ఇక్కడ జరిగేదంతా నిజం. అయితే కల్ట్ ఫ్యాన్ క్లబ్ వీటన్నిటికీ ఫీడ్ చేస్తుందా? మనల్లో ఎవరైనా దానికి కావాలా? ఏంటి, దాన్ని ఎదిరించి ఫైట్ చేద్దాం, దాన్ని అటాక్ చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం. ఇప్పుడు మనం దాని ఉచ్చులో ఇరుక్కున్నట్టున్నాం. మనమందరం కలిసి ఒక ప్లాన్ రెడీ చేయాలి. నాకు తెలుసు దాన్ని ఏం చెయ్యాలని.
ఆ బిడ్డని తీసుకువెళ్ళావు, అది నీ సొంతం. నువ్వు జీవిస్తూ ఉండు, ఆ బిడ్డని తీసుకువెళ్ళు, అది నీకు సొంతమైంది. నువ్వు జీవిస్తూ ఉండు, ఓ బిడ్డని తీసుకువెళ్ళు, ఓ బిడ్డ నీకే సొంతం. నీ కోడు పూర్తయింది. Ah!
those hungry, hungry eyes you give me. Here, Biz, baby, keep those peepers off of me. You're creeping while I'm dreaming. You're praying, but I'm praying. Keep those hungry eyes off me. Cause you and me, we could never be. Jeepers, baby. Yeah, those hungry, hungry eyes you give me. Peepers, baby. Keep those peepers off of me. You lay your spell on me. It's voodoo. Your hands on my body, baby. It's voodoo. Peepers, baby. Yeah, those hungry, hungry eyes you give me. Peepers, baby, keep your peepers off me. Those hungry, hungry eyes you give me. Here is, baby. Keep those peepers off of me. Keep those peepers off of me.